పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి 216 చిన్న వినాయకులను బట్టితో తయారు చేసి ఉచితంగా దేవాలయాలకు అందిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయనే దేవరకొండ పట్టణానికి చెందిన చెల్లుటి భాస్కరాచారి. ఇప్పటికే మట్టి వినాయకులను తయారు చేయడంలో 40 సంవత్సరాలుగా సుదీర్ఘంగా నిష్ఠతులైన చెల్లేటి భాస్కరాచారి వినాయక చవితిని పురస్కరించుకుని అనేక వినాయక మట్టి వినాయకులను ఉచితంగా అందించారు. 2-3 రోజుల్లో పట్టణంలోని సాయిబాబా దేవాలయంతో పాటు రామాలయంలో చిన్నారులతో గణపతి పూజ నిర్వహించడానికి చిన్న వినాయకులను తయారు చేయాలని ఉద్దేశించడంతో ఒకే రోజులో 216 చిన్న వినాయకుడి నుంచి తయారు చేసి ఔరహనిపించారు. ఆయన అంకిత భావం భక్తి శ్రద్ధ తయారీలో ఆయనకు ఆయనే సాటి అని పలువురు కొనియాడుతున్నారు. పేరు చెల్లెటి భాస్కరాచారి. నా పేరు చెల్లెటి భాస్కరాచారి. దేవరకొండ గ్రామస్తుని, విశ్వబ్రాహ్మణుని. గతంలో కూడా విగ్రహాలని తయారు చేసి ఉంటుంది. ఈరోజు సాయిబాబా దేవాలయం నుంచి, ఇతర దేవాలయం నుంచి ఆర్డర్ చెప్పారు. 158, 58 అలా చెప్పారు. ఇదే రోజు తయారు చేసి పెట్టినారంటే తీసుకెళ్ళారు. ఇవి కూడా కొద్ది ఉదయం సాయిబాబా దేవాలయానికి తీసుకెళ్తారు. ఇదే ఉత్సాహంగా చేసినట్టయితే ఇంకెన్నైనా చేయడానికైనా, నేను గణపతి విగ్రహాలు తయారు చేయడానికి ముందున్నాను. నేను నా కుమారుడైన చెల్లెటి మణికంఠాచారి, నేను ఇద్దరం కలిసి ఈ విగ్రహాలు తయారు చేసినాం. ఏదైనా వర్కర్లను కానీ ఏదైనా పెట్టింది అయితే లేదు. మేము స్వయంగా, మేము సంతోషంగా, ఉత్సాహంగా తయారు చేస్తున్న ఈ విగ్రహాలని అభినందించి గణపతి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. ఈ యొక్క మట్టి వినాయకులు తయారు చేయడంలో ఈ సద్భావన మనకు కలిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నా కుటుంబ సభ్యులైనటువంటి నా కుమారుడు చెల్లెటి మణికంఠాచారి, నేను కలిసి ఈ యొక్క గణపతిని తయారు చేస్తున్నాం. దీన్ని ఒకరిని కానీ ఎవరిని పెట్టుకోకుండా స్వయంగా తయారు చేస్తున్నాం. ఒక సంతోషమైన ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. ఇది చేస్తుంటే ఈ యొక్క విద్యార్థులు ఆదివారం రోజు దేవాలయంలో చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క గణపతులని అడగడం జరిగింది. ఉచితంగా నేను ఇస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. గణపతి కృపకు పాత్రలు కావాలని అందరినీ కోరుతున్నాను.